हेलो फ्रेंड्स, वेलकम टू अवर् चैनल अंडी। रोज ई वीडियो लो प्रेग्नेंसी की संबंधी मरोक वीडियो ने शेयर चेस्तुन्नानु। सो इदी प्रेग्नेंसी लो चाला बागा हेल्प अवुतुंदी। सो फर्स्ट ट्राइमेस्टर नुंची थर्ड ट्राइमेस्टर वरकू कूडा मीकु ई टिप्स अनेवी बागा यूज अवुतायी। सो मनं तीसुकुने फुड रकंगा कानी कोन्नि नाइट पूट प्रेग्नेंसी चेयकूडदनि कोन्नि पनुलु अनेवी नेनु ई वीडियो लो ओक 6 पॉइंट्स अयिते मेंशन चेस्तुन्नानु। अंड वीडियो फस्ट नुंची लास्ट वरकु अयिते चूडंडि। वीडियो ने अयिते ओक लाइक चेयडम अलागे मन चानल नि सब्सक्राइब चेसुकोवडम अयिते मिस चेयोद्दु, ओकेना। अंड वीडियो लोकि वेल्लिपोयिनट्लयिते प्रेग्नेंसी लो उन्नप्पुडु एप्पुडू कूडा नाइट सैड फ्राई ऐटम्स कानी, डीप फ्राई आयिल ऐटम्स कानी, हेवी मसाला फुड्स कानी असलु तीसुकोकूडदु। అది జస్ట్ ఒక టిక్ పాయింట్ లాగా పెట్టుకోండి మీకు కొన్ని మన ప్రెగ్నెన్సీలో కొన్ని మనం అనుకుంటాం కదా, సో కొన్ని విషయాలను తెలుసుకున్నప్పుడు అవి మాత్రం ఎప్పుడు మీ బ్రెయిన్లో వెలుగుతూ ఉండాలన్నమాట ఈ 9 మంత్స్ కూడా। అలాగా మీరు గుర్తు పెట్టుకునే పాయింట్స్ ఫస్ట్ వచ్చేసి ఫ్రై ఐటమ్స్ కానీ, డీప్ ఫ్రై కానీ, మసాలాలు కానీ, బిర్యానీస్ కానీ ఇలాంటివి తీసుకోకపోవడమే మంచిది। ప్రెగ్నెన్సీలో బేబీ ఎదుగుతున్న కొద్ది కూడా గుండెలో మంటగా, ఛాతిలో నొప్పిగా, ఒక్కోసారి బాగా మంటగా, గొంతంతా కారుగా ఉంటూ ఉంటుందండి ప్రెగ్నెన్సీలో। ఈ ఫీలింగ్స్ అనేవి కొంతమందికి వస్తూ ఉంటాయి। సో ఒకవైపు బేబీ పెరుగుతూ ఉంటుంది, అలాగే గ్యాస్ అంతా కూడా బయటికి పైకి తన్నేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది। అందులోనూ నైట్ టైం కనుక ఇలాంటి స్పైసీ ఐటమ్స్ కనుక తీసుకున్నారంటే ఇంకా అసలు నిద్రే పట్టదు, అంత పిచ్చి పిచ్చిగా అనిపిస్తూ ఉంటుందన్నమాట। సో ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, నైట్ టైం అయితే మాత్రం ఎప్పుడు కూడా లైట్ ఫుడ్ మాత్రమే తీసుకోండి। ఇన్ కేస్ మీరు తినాలనిపించినా ఈవినింగ్ 4 to 5 లోపే ఫినిష్ చేసుకోవడం చాలా బెటరు, లేదంటే 7 లోపు అయితే అయిపోవాలి। ఆ లోపు కొంచెం ఆ పని పని చేస్తాము, కొంచెం అటు ఇటు తిరుగుతాము కాబట్టి ఓకే అవుతుంది। నైట్ మాత్రము అస్సలు ఇలాంటి ఫుడ్ అనేది తీసుకోవచ్చు। అండ్ ఇంకోటి వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి హర్ పిక్చర్స్ చూడటము, డీప్ థింకింగ్ చేయడము, అంటే డీప్ థింకింగ్ కానీ ఏమన్నా సమ్ గొడవలు అలా ఏమన్నా అయితే అవి మనం అనుకోకుండా అయిపోతాయి, కానీ అలా అయినా కూడా కానీ మీరు నైట్ టైం ఇంకా అదే ఆలోచిస్తూ ఏడుస్తూ కానీ ఎక్కువగా ఆలోచిస్తూ కానీ అలా ఉండకూడదు। అండ్ హర్రర్ పిక్చర్స్ ఇలాంటివి అంటే అవి మనము చేసుకునేదే కాబట్టి డీప్ థింకింగ్ అలాంటివి కూడా ఎక్స్ట్రా ఎక్కువ అవుతూ ఉంటాయి। సో ఇలా థింకింగ్ చేస్తూ ఉన్నా కానీ బీపీ ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది, సో ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని కూడా అవాయిడ్ చేయండి। అండ్ హర్రర్ పిక్చర్స్ని కూడా అంతే, మనము జనరల్గా ఆడవాళ్ళు అయితే వాటిని అంత తేలిగ్గా అయితే మర్చిపోరు, మళ్ళీ మళ్ళీ కూడా గుర్తు చేసుకుంటూ భయపడతాం కాబట్టి అస్సలు ఇలాంటివి నైట్ టైం మాత్రం అస్సలు మీరు చేయొద్దండి। సో అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఖాళీ కడుపుతో పడుకోవడం। సో ప్రెగ్నెన్సీలో ఖాళీ కడుపుతో అస్సలు పడుకోకూడదు। ఇన్ కేసు మీరు డిన్నర్ చేశారు, అర్లీగానే ముగించారు, 7-8కే ముగించారు అన్నా కానీ మీరు నైట్ బెడ్కి వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరిగా గోరువెచ్చిన పాలైనా మీరు తీసుకోండి, లేదంటే ఏదైనా ఫ్రూట్ అన్నా తీసుకోండి। మీరు అంతే ఖాళీ కడుపుతో అయితే అసలు పడుకోకూడదు। అలాగే బెడ్ పక్కన కూడా ఎప్పుడూ ఏదైనా స్నాక్ కానీ ఏదో ఒకటి పెట్టుకోండి, మిడ్ నైట్ ఆకలి వేస్తూ ఉంటుంది ప్రెగ్నెన్సీలో, చాలా నార్మల్ ఇది। సో మీకు అనిపించినప్పుడు ఒకవేళ వెళ్ళాలన్నా కష్టంగా అనిపిస్తుంది కాబట్టి మీరు బెడ్ పక్కన ఎప్పుడు కూడా ఏదో ఒక డ్రై ఫ్రూట్స్ కానీ లేదంటే ఏదన్నా ఫ్రూట్ కానీ ఏదో ఒకటి అట్లాగా మీరు అయితే పెట్టుకోండి, ఒక వాటర్ బాటిల్ కూడా పెట్టుకోండి। అండ్ ఇంకొకటి వచ్చేసి ఇంటర్కోర్స్ అండి। సో అదేమంటే డాక్టర్స్ కనుక మీకు రికమెండెడ్ అనకపోతే మాత్రం కంపల్సరిగా మీరు మిస్టేక్ అయితే చేయొద్దు। సో ప్లాసెంటా ప్రీవియా ఉన్నా లేకపోతే ఇంకేమన్నా ప్రీవియస్గా అబార్షన్స్ ఏమన్నా జరిగినా, ఇంకేమన్నా హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయి అని చెప్పి డాక్టర్ వద్దంటే మాత్రం బేబీ కొంచెం మందికి వీక్గా ఉండొచ్చు, ఉండవలసిన బరువు అనేది ఉండకపోవచ్చు। సో ఏదైనా రీజన్ వల్ల డాక్టర్స్ కనుక మీకు సజెస్ట్ చేయకపోతే మాత్రం అస్సలు ఆ మిస్టేక్ అనేది చెయ్యొద్దు, ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి। అండ్ అలానే ఫిఫ్త్ వన్ వచ్చేసి రైట్ సైడ్ తిరిగి పడుకోవటం అలాంటివి అయితే చెయ్యొద్దండి। ఎక్కువగా లెఫ్ట్ సైడ్ మాత్రమే ప్రెగ్నెన్సీలో ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఎందుకు అని అంటే మనకి బేబీకి బ్లడ్ సప్లై బాగుంటుంది, ఆక్సిజన్ మంచిగా అందుతుంది, మనకి కూడా కొంచెం ప్రశాంతంగా నిద్రపడుతుంది। చుట్టూ అయితే దిండ్లు పెట్టేసుకొని ఎప్పుడు మీ బ్యాక్ కూడా సపోర్ట్గా ఒక దిండు పెట్టేసుకొని లెఫ్ట్ సైడ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి। 100లో 80% 85% కూడా లెఫ్ట్కే ఇవ్వండి, ఎప్పుడైనా కానీ రైట్కి తిరగవచ్చు తప్ప కొద్ది గొప్ప సేపు అంతసేపు పడుకొని ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొంచెంసేపు రైట్కి తిరగవచ్చు, కానీ లెఫ్ట్ సైడ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా బేబీకి మంచిగా ఉంటుంది అండ్ కదలికలు అవి కూడా అంత నార్మల్గా ఉంటుంది ఇబ్బంది లేకుండా। అండ్ లాస్ట్ వన్ బట్ నాట్ లీస్ట్ వన్, 6th వన్ వచ్చేసి తినగానే పడుకోవటం, అది అస్సలు చేయకూడదు ఎప్పుడైనా కానీ। మీరు తినడానికి పడుకోవడానికి అట్లీస్ట్ ఒక 1 hour to 1.5 hours అయినా లేదంటే 1 hour అయినా ఉండేటట్టుగా చూసుకోండి, ఏదన్నా గోరువెచ్చని పాలతో అయినా అదేమి ఇబ్బంది కాదు, కానీ జస్ట్ తినగానే అలా డిన్నర్ చేయగానే వెంటనే అయితే పడుకునేది చెయ్యొద్దు। సో గ్యాస్ అనేది ఎక్కువ పోతూ ఉంటుంది, తిన్న ఫుడ్ అనేది మంచిగా జీర్ణం అవ్వదు, ఎందుకంటే బేబీ మంచిగా పెరుగుతూ ఉంటుంది, నెలలు పైబడే కొద్దీ కూడా బేబీ వెయిట్ ఉంటుంది, మళ్ళీ ఈ ఫుడ్ కానీ మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది।
ఎక్కువగా యూరిన్కి వెళ్ళాలనిపించడం కానీ ఇదంతా ప్రెజర్ పడుతుంది కాబట్టి ఈ మిస్టేక్ అయితే చేయొద్దు. తినగానే ఒక 5 నిమిషాలు అలాగా కూర్చొని కొంచెం సేపు ఒక వాకింగ్ అనేది చేసుకొని ఆ తర్వాత మీరు పడుకోవటం బెటర్ అన్నమాట. సో ఈ టిప్స్ అయితే కంపల్సరిగా మీరు గుర్తుపెట్టుకోండి, హెల్దీ ప్రెగ్నెన్సీ కోసం చాలా బాగా యూజ్ అవుతాయి ఈ టిప్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో. వీడియో వచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, సీ యూ అనదర్ వీడియో.